ఏమిటి షర్మిల గారి ఏమిటి వల్ల మునిగిపోయారా ఎట్లా ఆవిడేమో అక్కడ ఏపీకి వెళ్లి అక్కడ జగన్ గారి మీద విమర్శలు చేస్తున్నారు కదా మునిగిపోయిన వాళ్ళ లిస్ట్ చాలా పెద్దది ఉంది వాళ్ళలో మీరు కూడా ఒకళ్ళ మిమ్మల్ని ఎట్లా పరిచయం చేయాలి గతంలో అంటే నేను వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి వీరభక్తున్ని వీరభక్తుడు ఇవాళ ఆయన తనయుడు నూటికి నూరు శాతం రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకపోవడమే కాకుండా పది అడుగులు ముందుకేసాడు గనక నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వీరభక్తున్ని రైట్ వాళ్ళు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పోయి ప్రచారం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తిని రైట్ ఏ రకంగా పరిచయం చేసినా నాకు అభ్యంతరం రైట్ చెప్పండి ఇప్పుడు ఇప్పుడు వరకు విన్న అసలు ఏమిటి ఎవరు అండగా ఉంటారు ఏం కదా అసలు ఎందుకు వచ్చింది ఆవిడకి ఎందుకు ఇలా మారామె శక్తులు ఏమిటి ఒక టాక్ కూడా ఉంది సోషల్ మీడియాలో వస్తుంది నాకైతే తెలియదు ఆవిడ అనిల్ గారు ఏదో అడగొండ విషయాలు డిమాండ్లు ఏవో పెట్టారని వాటిని నా వల్ల కాదు ఇది రాష్ట్రం దెబ్బతినిపోద్ది అట్లాంటివి అమలు చేస్తే అని ఎంతవరకు నిజమని నేను అంటలేదు వాస్తవం అసలు ఏం మీరు విన్నారా ఎందుకు ఆవిట్లా తెలంగాణని వదిలేసి ఏపీకి ఎందుకు వెళ్ళారు ఎవరు వచ్చి అనుక గారు మురుసుపల్లి షర్మిల గారి గురించి సరే ఈ మూడు సంవత్సరాలు పేపర్లలో చూసినాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది మా రాజశేఖర రెడ్డి గారి రాజశేఖర రెడ్డి అన్న బొమ్మనే పెట్టి ఓ పార్టీ పెట్టింది అది అంతా మనకు టీవీలలో లైవ్లో చూసినాం కొన్ని వాస్తవాలు తెలవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని చాలా అభిమానిస్తారు కొన్ని వందల మంది ఆయన చనిపోతే చనిపోయారు తెలంగాణలో కూడా చనిపోయారు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ మంది చనిపోయారు కొన్ని వాస్తవాలు తెలవాలి నేను ఎవరినో విమర్శించడానికో ఎవరినో తప్పుపట్టడానికో కాదు షర్మిల గారి బిహేవియర్ షర్మిల గారి యాటిట్యూడు షర్మిల గారి అహంకారం నేను పాదయాత్ర చేసినా పాదయాత్ర చేసినా మా అన్నను గెలిపించడానికి అనే ప్రయత్నం చేస్తూ ఉంది జైల్లో ఏం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు విజయమ్మ గారు భారతమ్మ గారు ఈమె పాదయాత్ర చేయకముందు ఆడ డిస్కషన్ అయింది అక్కడ సూపర్డెంట్గా మా బావగారు ఉన్నారు అప్పుడు జరిగింది ఏంటంటే ఆ డిస్కషన్లో అమ్మ పాదయాత్ర చేస్తే బాగుంటుంది అంటే అమ్మకు ముఖాల నొప్పున్నాయి ఆల్టర్నేట్గా భార్యగా భారతమ్మ చేస్తే బాగుంటుందనే ప్రపోజల్ అడు వచ్చింది అక్కడనే ఈ దుర్మార్గ ఆలోచన ఈమెకు ఈ విషబీజాలు అక్కడే అక్కడనే పడ్డాయి లేదు లేదన్నా మన కుటుంబం గురించి నీ గురించి నేను ప్రాణమిస్తానా అని చెప్పి పాదయాత్ర శర్ విజయ భారతమ్మ గారి ప్లేస్లో ఈమె పాదయాత్ర చేయడానికి అప్పుడే విష బీజాలు మొలికెత్తినాయి అప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అయింది బయటకు వచ్చింది డిసైడ్ కాలేదు ఛానల్లోలు గొట్టాలు పెడితే నేను మా అన్న గురించి పాదయాత్ర చేస్తున్నా అని చెప్పి అవంతలామె చెప్పుకుంది ఈవెన్ బ్రదర్ అనిల్ కుమార్ కూడా నేను చెప్పకుండానే నిర్ణయం తీసేసుకున్నాను కూడా కొన్ని ఛానళ్ళలో చెప్పింది ఇటువంటి విషము లోపల పెట్టుకొని ఇంకెందుకు కొమ్మినేని గారు నాలో నాతో అనే పుస్తకంలో విజయమ్మ రాశారు ఈమె పెండ్లి విషయంలో రాజశేఖర రెడ్డి గారిని కంటతడి పెట్టించినటువంటి తల్లివి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగు ప్రజలకు తెలవాలి నుంచి రోజుకు తొమ్మిది ప్రశ్నలు ఆమెకు వేసిన ఈ తొంభై రోజులు ఆమెకు నేను ప్రశ్నలు వేసేటటువంటి సబ్జెక్టు నా దగ్గర ఉంది ఎందుకు మోసం చేద్దాం మనం రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకుని ప్రజలను బ్రహ్మాండంగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉండు భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చనిపోతే కొడుకు కొత్తగా పార్టీ పెట్టుకొని సోనియా గాంధీ లాంటి వాళ్ళను ఎదిరించి పదహారు నెలలు జైలుకొయ్యి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాననక ఎండనక కష్టపడి ఆయన స్వయం శక్తితోటి తండ్రి పేరుల్లో వెళుతున్నటువంటి అన్నకు వ్యతిరేకంగా ఈ దుర్మార్గపు పనులు చేస్తుందంటే రాజశేఖర రెడ్డి గారిని కంటదడి పెట్టినటువంటి వ్యక్తి ఇవాళ ఈ నాటకాలు ఆడటంలో లోపల కొత్త ఏం లేదు ప్రజలు కొత్త అనిపిస్తుంది అయ్యో ఈమెట్లా మాట్లాడుతుందా అని చెప్పి ఎన్నో అబద్ధాలు పూర్తిగా అహంకారపూరితమైనటువంటి వ్యక్తి ఊసర వెళ్ళి కూడా ఇయాల ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది అమ్మ నేను గిన్ని రంగులు మారుస్తా నాకంటే కూడా చంద్రబాబు లాంటి వాడు మార్చిండంటే నేను ఒకసారి ఒప్పుకున్నా అరే కొనకు రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకున్న బిడ్డ కూడా ఇట్లా మారుస్తుందా అని చెప్పి ఊసర వెళ్ళి కూడా సిగ్గుబడే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మన మనుషులమండి చీము రక్తం ఉంది మనకు మనం మన తాత ముత్తాతలే మంత్రులు గారు నాకు విజయమ్మ గారు ఒక మాట చెప్పింది కొమ్మినేని గారు ఇది సబ్జెక్టా కాదని కాదు నా మనసు బాధతోడు చెప్తున్నా ప్రజలకు తెలవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగు ప్రజలకు ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతున్నారు అట్లాంటి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు అర్థం కావలేదు అంటే రెడ్డి గారు అంటే ఏంది రెడ్డి గారి కుటుంబం అంటే ఏంది నేను చెన్నారెడ్డి గారి శిష్యుని కొండ వెంకట రంగారెడ్డి గారి ఫ్యామిలీ రంగారెడ్డి జిల్లా మా తాత అయినా నా గుండెల్లో ఉన్నది వైఎస్ రెడ్డి గారు నేను రెడ్డి గారితో ఒక చిల్లి గవ్వ నేను లాభం పొందలే మరి చెన్నారెడ్డి గారి వల్ల ఇలా ఈ బట్టలు వేసుకొని తిరుగుతున్నాను అయినా నాకు రాజశేఖర రెడ్డి గారు దేవుడు నా దేవుని రూమ్లో ఆయన ఫోటో ఉంటుంది ఒక్క కథ నా కమ్యూనియన్ గారు ఈ డిబేట్లో సరిపోదు ఆమె అహంకారము ఆమె బిహేవియరు ఆమె ప్రవర్తన విజయమ్మ విజయమ్మ గారితో నేను గంట యాభై తొమ్మిది నిమిషాలు మాట్లాడిన అమ్మా ఎందుకు పార్టీ పెడుతుంది తల్లి ఎవరైనా ఇడుపులపాయకు వచ్చి ధర్నా చేసిర్రా ఎవరైనా లోటస్ పాండ్కి వచ్చి ధర్నా చేసిర్రా ఎవరైనా పులివెందులకి పోయి ధర్నా చేసిర్రా ఈ మురుసుపల్లి షర్మిల గారు ఎందుకు పార్టీ పెట్టిందమ్మా ఎందుకు నష్టపోతుంది వద్దు తల్లి అంటే రాఘవ రాజారెడ్డి గారు మొండి ఆయన రాజశేఖర రెడ్డి గారు మొండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మొండి ఆయన కానీ వాళ్ళు ఒక సబ్జెక్టు ఇలా నేను ముఖ్యమంత్రిని కావాలి మొండితనంగా వో నేను ప్రజలకు సేవ చేయాలి మొండితనంగా పోవు నేను నన్ను నమ్ముకు లాభం చేయాలి మొండితనంగా వో ఆ ముగ్గురు ఒక రకమైన మొండితనం ఉంటే ఈ పిల్ల ఈ పాప జగమండి రాగవా అని షర్మి గారు చెప్పారు ఇవాళ నువ్వేం మాట్లాడుతున్నావు నా కుటుంబాన్ని ఈల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం షర్మిలమ్మ విజయమ్మ గారే ప్రూఫ్ దేవుడు ప్రూఫ్ అంటవా రా రే పొద్దున ఇడుపులపై సమాధి ముంగట పడు తలబెట్టి ప్రార్థన చేసుకుంటూ చెప్పు ఆ రోజు నువ్వు నీకు రాజకీయ అహంకారం పెరిగింది ఫ్రస్ట్రేషన్ పెరిగింది మీరు ఒక మాట చెప్పి చూడండి ఇదే బ్రదర్ అనిల్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బంగ్లాకు పోయిండు ఒక మాట చెప్పిండు అయ్యా నాది రెండు వందల రూపాయల ప పని ఉంది దాని నువ్వు ఏడు వందల యాభై గును ఇది రెండు వందలదే నాకు లాభం అవుతుంది మేము నష్టపోతున్నాము నా ఎంబడి వాడు దరిద్రుడు కొండలరావు అన్నాడు వాడు సతీష్ అనే దరిద్రుడు ఉన్నాడు ఒక సుబ్బారావు అనే దరిద్రుడు ఉన్నాడు మేము నలుగురం కలిసి ఈ ప్రపంచాన్ని ముంచదలుచుకున్నాము వీళ్ళందరూ ఒక ఒక టీం ఓకే అనిల్ గారి టీమ్ మైన్స్ అనుకోండి లేకపోతే ఉంటాయి కదా ఇవన్నీ వందల కోట్లు ముంచి కమిషన్ గారు ఇప్పుడు అందరు కేసులు పెడుతుర్రు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుర్రు ట్రాన్స్పోర్ట్ ఓనికి మూడు మూడు కోట్ల రూపాయలు ముంచి ట్రాన్స్పోర్ట్ చేసేవానికి ఓకే ఇప్పుడు ఏమైంది వీళ్ళందరినీ కాపాడుకుందామని చెప్పి జగన్ గారు తను పోతే జగన్ గారు నిస్వార్థంగా ఒకటే మాట చెప్పాడు నేను బుడ్డ పైసా ఇబ్బందికరమైన పరిస్థితి గవర్నమెంట్లో చేయను అవినీతి చేయను అని చెప్పినటువంటి వ్యక్తి నువ్వు ఛాయ్ తాగుతావా కాఫీ తాగుతావా అని అడిగి పంపించేసిండి నేను రెండు నెలల తర్వాత షర్మిలమ్మ అండ్ బ్రదర్ ఎన్ కుమార్ ఇద్దరు పోయారు ఒకరోజు మొత్తం ఉన్నరాడు ఇదే ప్రపోజల్ ముందట పెట్టిరు ఇదే మాట చెప్పిండు బ్రేక్ఫాస్ట్ చేస్తారా వెళ్ళిపోతారా కొనుకు విజయమ్మను కూడా ఇన్వాల్వ్ చేశాను ససేమిరా అని చెప్పిండు ఆయన అంటే ప్రభుత్వానికి నష్టం చేసుకుంటూ ఈయన రెండు వందల రూపాయలను ఏడు వందల యాభై రూపాయలు కొని ప్రభుత్వానికి నష్టం చేసి ఆయన మచ్చ తెచ్చుకోవాల ఆడ శురువైంది బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ ఆ దరిద్ర బాంధ్రజ్యోతి పేపర్లలో రాపిచ్చుకోం ఇక పార్టీ పెడుతుంది అగ పార్టీ పెడుతుంది ఇక పార్టీ పెడుతుంది దీని వెనుక చాలా పెద్ద చరిత్ర ఉంది కొమ్మినేని గారు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతున్నారు చాలా ఉన్నాయి ఇంకా ఇవే కాదు నేను చెప్తున్నా కదా అవి ఏంది అప్పుడు మరి అప్పుడు నుంచి జగన్ గారి మీద కోపం వచ్చిందా కోపం వచ్చి బ్రదర్ అనిల్ వెనకాలనిల్ కుమారు ఈ మురుసుపల్లి బ్రదర్ అనిల్ కుమార్ గారికి రాజశేఖర రెడ్డి గారి బిడ్డను చేసుకోకుండా ఈయన ఎక్కడ ఫుట్ పాతు ఇలా ఒక దైవజనుని నువ్వు నమ్మిన వానివి ఏందయ్యేది రాహుల్ గాంధీ పక్కకు సోని మల్లికార్జున గారి పక్కకు పోయి నీ భార్యకు కండవపుతుంటే నువ్వు ఓకే ఇస్తావా నువ్వు ఒక దైవజనునివా ఒక దేవునికి గారు ఎదురుగానే కూర్చోబెట్టి రాధాకృష్ణ గారి దగ్గరికి రాధాకృష్ణా పోయిన రోజు నేను ఆ రోజే డిఫర్ అయినా ఇంటర్వ్యూకి అరే నాకు బెంగళూరుకి వెళ్ళి ఫోన్ చేసి రాఘవన్న నేను పార్టీ పెడతా అంటే కంగ్రాచులేషన్ తల్లి రాజా ఎట్లున్నాడు అంజలి ఎట్లుంది బ్రదర్ అనిల్ కుమార్ ఎట్లు అమ్మ అని అడిగిన ఇంటికి పిలిచి నా రెండు చేయిలు బిగ్గర పట్టుకొని సాంప్రదాయంగా మా తెలంగాణలో పట ఒక ఆడబిడ్డ దగ్గరకు పోతుంటే ఒక చీరను సారనో తీసుకుపోవాలని చెప్పి మా మిసెస్ను పంపించి ఒక చీర తెప్పించి ఆమెకు చీర పెట్టి ఆల్ ది బెస్ట్ బేట నాకు అప్పటికి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తుందని చెప్పి నేను సిన్సియర్గా రాజశేఖర రెడ్డి గారి భక్తుని దుంకుమంటే బాయ్లా దుంకుతా అవసరం అనుకుంటే రేపు పోతున్నాయి ఇడుపలకాయ కాడ నువ్వు వాచ్మెన్ ఉండవంటే ఉంటా నేను గటువంటి వ్యక్తిని నేను ఈమెం మోసం ఈమెం మాట్లాడ మోసపోయినా నాకేం ఆశించలే మా కుటుంబం పెద్దది నేను రెడ్డి గారితో పోయిన ఇదే రెండు చేతులు బిగ్గర పట్టుకుని రాఘవన్న మన దగ్గర రెండు వేల కోట్లున్నాయి మనము రాజా ఎలక్షన్ కొట్లాడదాం అసలు తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన చేద్దాం నేను నమ్మిన అరే మా రాజన్న బిడ్డ మాట మీద ఉంటుంది మడమ తిప్పదు ఓకే అనుకున్నాం తెల్లారి నుంచే చూరు అహంకారం అండి అన అజ్ఞాని నువ్వు నువ్వేమంటివి ఈడ ఉట్టినాంటి వీడ వెరిగినాంటి వీడ కన్నాంటివి నా బిడ్డ నీడగా నా కొడుకు నీడగా నాకు సెంటాన్స్ తెలుసు బోనం తెలుసు బతుకమ్మ తెలుసు బిర్యానీ తెలుసు ప్యారడైజ్ తెలుసు తెలంగాణ మట్టి పట్టుకుంటే పాలేర్లు నిలబడతాంటివి ఇది రాజశేఖర రెడ్డి గారి రక్తానికి తగదు అందర్గలంగా మాట్లాడతావు పేపర్ లేకుండా మాట్లాడతావు ఎందుకు మాట్లాడతావు నువ్వు దీనికి ఒకటి ఇవ్వాలని చెప్తున్న కొమ్మినేని గారు దీనికి ప్రూఫ్స్ కాడికెళ్ళి తీసుకొస్తాను నేను ఈమెకు చిన్న చిత్క ఆడవ రెండు ఎకరాలు మామొయినాబాద్లో రెండు ఎకరాలు శంకర్పల్లిలో రెండు ఎకరాలు భూపాలపల్లిలో పది ఎకరాలు ఇలా సొంత పేర్ల మీద కొన్ని భూములు ఉన్నాయి మున్సిపల్లి అనిల్ అనిల్ మీద ఆయన మున్సిపల్ షర్మిల మీద ఇవి అమ్మిండ్రు ఒక వంద కోట్ల దాకా వచ్చినాయి ఈమె నీళ్ళు ఈమెనే తాగింది ఈమె తాగింది ఈమె టెంట్ ఈమె వేసుకుంది ఈమె బస్సు ఈమెనే తీసుకుంది రోజు కూలో పెట్టుకుని పాదయాత్ర చేసింది నిండా మునిగింది దీనివల్ల ఐదు మందో పది మందో ఆయనక తిరగేటోళ్ళ రోజు కొంత లాభపడ్డారు భూములు కూడా కొనుక్కురు వాడు వాడు కొనుక్కుంటు ఈ లంబిని వాడు కొనుక్కున్నాడు వాడు ఇంచుమించు వాడి ఏమైనా ఏటీఎంలు క్రెడిట్ కార్డులు ఉన్నా లేకపోతే ఇన్స్టాల్మెంట్స్ ఉన్నా ఈఎంఐనా వాడు కట్టుకున్నాడు వాడు మంచిగానే ఉన్నాడు ఈమె అమ్ముకుంది పోయింది దీన్ని ఈ నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడు అమ్మ మంచి ఛాన్స్ దొరికింది ఈ సుబ్బారావును కొండలరావును సతీష్ గారిని పెట్టి మధ్యన బ్రదర్ అలీకుమార్ని పంపించి లోపాయి మాట్లాడి ఆ వంద కోట్లు మీకు ఇస్తాం చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తున్న దీని మీద ఎంక్వైరీ చేసుకోమని చెప్పు వంద కోట్లు మీకు ఇస్తాం నీ ఆస్తులు అమ్ముకున్నాయి నువ్వు ఈ నీ అన్నను బజారు కీడువు ఇష్టం వచ్చింది మాట్లాడు మేము డ్రాఫ్ట్ పంపిస్తాం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి మేము చెప్పింది నువ్వు బట్టి పట్టాలే మాట్లాడాలి ఏమైనా అర్థం ఉందా కొమ్మిలీ గారు అదే నువ్వు సచ్చిపోయిన కొత్త విషయాలు చెప్పారు కొమిలీ గారు సచ్చిపోయిన పార్టీకి అసలు చచ్చిపోయింది కూడా కాదు స్కెల్టన్ కూడా లేవు బొక్కలు కూడా దొరికాయి గా కాంగ్రెస్ పార్టీకి నువ్వు అధ్యక్షురాలుగా పోయి నువ్వేమన్నా తెలంగాణ నుంచి ఏపీకి ఇక ఆడబిడ్డ ఇప్పుడు ఈడబిడ్డ అయింది అదొక ఆ రాజకీయాలంటే వండినట్ట వార్చినట్ట తిన్నట్ట నీ రాజకీయ అనుభవం ఏంది నువ్వు రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆ రోజు నేనే చేస్తా ఎక్కడనన్న భారతమ్మ గిట్ట చేసే పాదయాత్ర నాది ఉన్న విలువ పోతుందని చెప్పి రాగ విషం జగన్ గారికి విషము విషం గక్కడానికి ఆ రోజు పాదయాత్ర చేసినావు ఏదో ఉంది నీకు రాజశేఖర్ అన్న చెల్లెలు పిల్లమ్మ ఒక మంచి మాట చెప్పింది ఒక ఇంటర్వ్యూలో మొదటి రోజే కూర్చున్నట అమ్మా మన కుటుంబం చాలా సన్నిహితంగా ఉండే కుటుంబం విజయక్క అంటే పాటికి విజయక్కనే రాజారెడ్డి కూడా అంటాడు అంజలి అంటది హర్ష విజేయకంటది వర్ష అంటది ఆ విజయక్క కుటుంబం రాజశేఖరు గారు ఉన్నప్పుడు ఎట్లున్నా అట్నీ ఉండాలి నువ్వు బిజినెస్ చూసుకుంటా చూసుకుంటా అని చెప్పింది ఆయన రాజకీయాలు ఉంటాడు ఎక్కడో ఈ విషనాగులు ఉన్నారు కదా వెనకాల ఈ దుష్ట దుష్టచతుష్టం నలుగురు ఈ విషనాగులు కలిసి ఆమెను పూర్తి ఏదో బ్లాక్మెయిల్ చేస్తారు కొమ్మినేని గారు లేకపోతే నేను షర్మిలమ్మ గారిని దగ్గరికి వెళ్ళి చూసినా కదా కొంత ఆప్యాయత ప్రేమ కొంత కనబడేది ఆ అమ్మాయిని ఏదో బ్లాక్మెయిల్ చేస్తారు ఈ నలుగురు బ్లాక్మెయిల్ చేస్తారు ఓకే కానీ మరి ఆస్తులు తగేదా అని ఓ ప్రచారం చేస్తారు ఎంతవరకు అక్కడికి బాగా గుర్తుంచుకో ఇయ్యాలి రేపు మా రంగారెడ్డి చుట్టుపక్కల అక్క ఎల్లెండ్లు అన్నదమ్మున్ల మధ్యన ఈ విభేదాలు స్టార్ట్ అయినాయి ఎందుకంటే రెండు రూపాయలకు ఉన్న ఎకరం రెండు రెండు లక్షలకి అయింది రేట్ అడేమన్నా ఉంటే ఎక్కడ పోతుంది చెప్పండి నీ భూమి ఉన్నా నీదున్నా ఏదున్నా ఆస్తుల పంపకం ఏంది ఆస్తులు నేనే యోని వాడికే ఉంటాయి కదా అది ఆస్తు ఆస్తులు తగదేముంటుంది చెప్పండి అది తప్పు ఇది ఇది ఆమెకు ఎక్కడనో విషం లోపట నీ బార ఇప్పుడు వదిని అంటే తల్లితోడు సమానం నువ్వు భారతంబం చూస్తే కూడా ఓర్వలేవే నాతోటి పది సార్లు మాట్లాడింది ఏమని అరే ముఖ్యమంత్రి భార్యగా ఒక గవర్నర్ తాను పోతే ఎవరు పోతారు తల్లి పోతుందా చెల్లెలు పోతదా భార్య అది కూడా ఓర్వలేకపోతే ఎట్లా బాధపడి మా జగన్మోహన్ రెడ్డి గారు మా రాజశేఖర రెడ్డి గారు పెట్టి నా సాక్షి ఛానల్ కూర్చొని ఇవి మాట్లాడుతుంటే నాకు మనసు బాధ అవుతుంది అంతేగా మరిచువల్గా ఇవన్నీ నాకు నేను అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి ఏ రోజైతే రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి ఏర్పడి రాజశేఖర రెడ్డి గారిని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తే చిలుకూరు బాలాజీ నుంచి తిరుపతికి పాదయాత్ర చేస్తాను మొక్కి ఇరవై ఒకటి మే నాడు ఇరవై మే నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే ఇరవై ఒకటి మే చిలుకూరు బాలాజీ నుంచి తిరుపతికి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తిని ఇవాళ కూడా నా కొడుకు రా జగన్మోహన్ రెడ్డి గారిని నేను కాపాడుకుంటాను బిడ్డా షర్మిలమ్మ ఇది నీకు తగదు నీవు మాట్లాడుతున్న ప్రతి మాటకు జవాబు చేసేటటువంటి శక్తి నాకుంది నేను ఆ కుటుంబంలో రక్తం పంచుకున్న కొడుకును కాకుండొచ్చు కానీ అంతకంటే పెద్ద భక్తుని జగన్ రాజశేఖర రెడ్డి గారికి ఆ కొడుకు మీద ఆ జగన్ గారి మీద ఇన్ని విషనాగులు పడగెత్తుకుంటుంటే నువ్వు వాళ్ళకు పాలు పోయే నీకు వస్తావా ఇది ఎంతవరకు తగ్గుతుంది చెప్పండి ఎక్కడ చెప్తావు నువ్వు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఏ పార్టీలో ఉన్నావు సోనియా గాంధీ ఏం చేసింది సోనియా గాంధీ దగ్గరికి నువ్వు మీరు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముగ్గురు పోయి పాదయాత్ర మేము బోధార్పు యాత్ర పరమార్శ యాత్ర మేము చేస్తామని చెప్తే చేయకూడదని చెప్పినప్పుడు మొట్టమొదలు లేచింది నువ్వు మీరే కదా ఇవాళ బొమ్మ నీకు అందం అనిపిస్తుందా కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా గౌరవం ఉన్నట్లు ఇప్పుడు పచ్చి అబద్ధాలు గారు మనము మాట్లాడితే అప్పుడు మన ఆత్మ కూడా నేను మాట్లాడుతున్నా ఇది నా అంతరాత్మకెళ్ళి వస్తుంది ఇంకా రెండు నిమిషాలు అయితే నేను ఏడుస్తా ఇప్పుడు నేను గట్వంటి రెడ్డి గారి భక్తుని పంపినేని గారు ఓకే ఈ దుర్మార్గురాలు పోయి నా కొడుకు మీద దాడి చేస్తుంటే మాలాంటి వాళ్ళు ఇంట్లో వండుకుంటారు చెప్పండి తీసుకెళ్తే అవసరమైతే నీ వల్ల నష్టపోయిరు వికారాబాదులో ఎనభై లక్షల రూపాయలకు ఒక ఎనిమిది గుంటల జాగమ్మకుండా ఒక నాయకుడు మావోడు వైఎస్ఆర్ టీపీ అని అది రిజిస్టర్డ్ పార్టీ కనీసం దాని కార్యవర్గం లేదు ఒక ఎన్నిక నిలబడలే ఈమె అధ్యక్షురాలు కాలే అక్కడ వాడు ఎనభై లక్షలకు అమ్ముకుంటే ఆ న్యూస్ ఈమెకు వస్తే నేను అక్కడ పాదయాత్రకు వస్తున్నా కనుక వాడిని కోఆర్డినేటర్ వేసినందుడి అప్పటి వరకు ఉన్నటువంటి వ్యక్తిని తీసేసి అయ్యో ఆ వ్యక్తిని కోఆర్డినేటర్ చేస్తే వాడు పాపం యాభై వేలు పెట్టి చీర తీసుకొచ్చి ఈమెకు చీర పెట్టి దావతిచ్చి పాదయాత్ర మొత్తం వాడు సొంతం ఖర్చు పెట్టుకుండు ఇవాళ ఎనభై లక్షలు వాడు అమ్మి ఇల్లు కట్టుకుందాం అనుకున్నాంట వాని భార్య పిల్లలు రోడ్డు మీద పడ్డారు అయ్యో మరి జగన్ గారు శ్రీధర్ రెడ్డి అని శ్రీధర్ రెడ్డి గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి అని చెప్పి రా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సార్ ముఖ్యమంత్రి అయితే సంగారెడ్డికి వెళ్ళి తిరుపతికి పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఈమెను నమ్మి మిమ్మడి వస్తే వాడి ఇంటికి పిలిచి ఒక మంచి ఇరవై వేలు ముప్పై వేల చీర పెట్టి పాదయాత్ర మొత్తం ఖర్చు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వైవి సుబ్బారెడ్డి గారి ఫోటో నా ఫోటో వాడు హైలైట్ చేసిండని చెప్పి మొదటి రోజు పాదయాత్ర సాయంత్రమే డేరాలకు వెలిసి పార్టీలకి సస్పెండ్ చేస్తావు నువ్వు అట్లా కూడా జరిగిందా ఎన్ని కోకళ్ళలు కొమ్మినేణి గారు మీరు గంట పెట్టుండి గంట సరిపోదు గంట కూడా సరిపోయేది ఎట్లేదు మీరు చెప్పే విషయాలతో ఎన్ని మోసాలు ఎన్ని ఎంతమంది నష్టపోయి ఉంటారు ఈ రకంగా మూడు మూడు నాలుగు వందల మంది పాపం మరి ఆవిడ వల్ల జనం ఇక్కడ మునిగిపోతే అక్కడ జగన్ జగన్ గారి వల్ల పదవులు వాళ్ళందరికీ ఇక్కడ ఈ వల్ల మునిగిపోతే జగన్ ముంచాడు అని అబద్ధాలు చెప్తారు ఒక ముగ్గురు అన్నదమ్ములు పాపం ఆరు ఎకరాల భూమి ఇద్దరు అన్నదమ్ములు వ్యవసాయం చేసుకుంటారు ఈయనకి రాజకీయ దుల రెండు ఎకరాల భూమిలో మన రంగారెడ్డి జిల్లాలని ఓకే ఇక నేను పేదగీలు చెప్పదు ఎందుకంటే వాళ్ళని పాపం బాగుండదు ఇబ్బంది పడ రెండు ఎకరాలు అమ్మిండు అమ్మిన రోజే నేను గదమయించిన చూడరా ఈ తల్లి ఉండదు చెప్పారు బిడ్డ వద్దు బిడ్డ నువ్వు రికార్డు చేసి షర్మిల మాకు వినిపించినా పర్లేదు వినిపించరు ఈమె రాజకీయానికి రాదురా ఈమె రా అహంకారి ఈమె ఊసర వెళ్ళి ఈమెతోటి కాదు బిడ్డ ఈమె రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకున్న బిడ్డ కాని ఆ గుణాలు ఏమీ రాలేవురా నాయన అని బతిలాడితే అన్న నన్ను షర్మిలక్క ఏఐసికి స్పెషల్ ఇన్వైటీ ఉన్న కాన్స్టెన్సీ అది ఓకే నాకు అన్నదని చెప్పి వాడు రెండు ఓట్లకు భూమి అమ్మి మూడు స్కార్పియోలు ఉన్నాడు కొమ్మినేని గారు ఇప్పుడు ట్రా ట్రావెల్స్లో పెట్టుకుంటాడు ఎన్ని ఎన్ని మోసాలు ఎక్కడవో తక్కడ ఎక్కడవో తక్కడ ఇప్పుడు ఇంచుమించు ముప్పై ఆరు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఇలా మీద ఎవరి మీద ప్రజలను తీసుకొచ్చి పైసలు చేయని వాళ్ళు ఎవరు ఎవరు కంప్లైంట్ ఎవరు కేసు పెట్టారు లోకల్లో ఎవరి మీద పెట్టారు మీరు అది పెట్టండి మెసేజ్ ఎస్ఎంఎస్ పెట్టండి ఎవరు ఎవరు పెట్టారు కార్యకర్తలు ఇప్పుడు నా ఊరు కాదు కాదు కార్యకర్తలు ఈ నాయకుల మీద పెట్టారా షర్మిల గారి మీద పెట్టారు అక్కడ లోకల్ గారి మీద రెండు మూడు అయినట్టున్నాయి లోకల్ నాయకుడు ఆవిడ మీద ఎందుకు ఆయన ఇవి పైసలు ఇస్తా అని చెప్పి జనాలను తీసుకొచ్చారు నాలుగు వందల రూపాయలు రోజుకు మధ్యాహ్నం భోజనం వాడు ఒక వెయ్యి మందిని తెచ్చిన అంటాడు మూడు వందలే ఉంటాయి ఆడు వేసుకున్నాడు లేదు ఇప్పుడు లక్కీ నేను సుధీర్ బాబు అని ఇప్పుడు నీకు చెక్కు పంపంటే పంపుతాడు ఈ సతీష్ అంటోడు ఐదు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించుకుంటూ కొమ్మినేని గారు వాడు ఐదు లక్షలు గట్టిగా అడిగితే పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేశారు డబ్బులు అడిగి సస్పెండ్ చేశారు అసలు ఒక విచిత్రమైన కేసీఆర్ నేనే ఓడించాను నా వల్ల ఓడిపోయాడు విచిత్రంగా కేసీఆర్ ఓడిపోయింది ఒకటిన్నర పర్సెంట్ అది వేరే క్లెయిమ్ చేసుకుంటారు ఏపీ ఇప్పుడు అందరు చేస్తుంది కేసీఆర్ నోడ కొట్టింది అందరు నవ్వుకుంటారని కూడా ఉండదు ఎట్లా ఇది ఇప్పుడు కే పాల్ గారు అంటే పాప ఆయన అందరికి అలవాటు అయిపోయింది ఆయన ఇంకోటి ఆయన నువ్వు రాజశేఖర రెడ్డి గారు బిడ్డేవు ఓకే ఎక్కడ నువ్వు నీకు వ్యతిరేక రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకించేటటువంటి రాధాకృష్ణ దగ్గర పోతావు రాజశేఖర రెడ్డి గారిని ఇరవై నాలుగు గంటలు తప్పు చెప్తా తప్పుడు మాటలు మాట్లాడేటటువంటి చంద్రబాబు ఇంటికి పోతావు రాజశేఖర రెడ్డి గారి ధోతిని ఉడగొడతానే పవన్ కళ్యాణ్ గంట అనుకోవు ఏంది అసలు మనిషివేనా చాలా విచిత్రంగా నేను ఒకటి మాత్రం కొమినేని గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమయ్యే భాషలో షర్మిలమ్మ గారి విషయంలో అవసరమైతే ఒక ఎక్కడ అమ్ముకుంటా నేను మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఆమె ఏది మాట్లాడినా దానికి జవాబు చెప్పడానికి సిద్ధంగా చాలా ఉన్నాయి మీతో పోయి రెండు గంటలు పెట్టిన చాలా ఉన్నాయి మనసు బాధతో మొన్నటి వరకు నా బిడ్డ నా బిడ్డ అంటుంటే ఇప్పుడు బురుసుపల్లి షర్మిలమ్మ అంటున్నా రేపు ఏమి షర్మిల అనేటటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు చాలా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని బయటికి గుంజిన వల్ల బతికేమైంది చెప్పుడు ఇప్పుడు కేసేశ్వర బతికేమైంది ఇప్పుడు సోనియా గాంధీ బతికేముంది అవును ప్రతిపక్ష హోదా కూడా రాకుండా అయిపోయాయి కదా ఒకరిద్దరు